లగడపాటి సర్వేనే చేయలేదా? టీడీపీ కోసమే అలా చెప్పారా? వెలుగులోకి కొత్త విషయాలు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ చెబుతున్న ఆంధ్ర ఆక్టోపస్ అసలు సర్వే చేయలేదా? ఇప్పుడు ఈ అనుమానాలు బలంగా ఉన్నాయి. తన సర్వే అంచనాలు అంటూ లగడపాటి బయటపెట్టిన నివేదికలో టీడీపీకి 100 సీట్లకు 10 ± వస్తాయంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇవి తన అంచనాలు మాత్రమే అని, తాను ఈవీఎంలో తొంగి చూడలేదని వ్యాఖ్యానించారు. అయితే లగడపాటి ఎవరితో అయితే సర్వే చేయించనని చెప్పారో ఆ ప్రతినిధులు తాము సర్వే చేయలేదని చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. లగడపాటి తాను ఆర్జీ ఫ్లాష్ టీం ద్వారా సర్వే చేయించినట్లు ప్రకటించారు. అదే సమయంలో ఏపీలోని మొత్తం ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 12 నుండి 21వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వే చేయించినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మొత్తం 38 నియోజకవర్గాలను ర్యాండమ్గా తీసుకుని ఒక్కో నియోజకవర్గంలో 1200 మందిని శాంపిల్గా సేకరించామని వివరించారు. మొత్తంగా 50,000 మందిని శాంపిల్స్గా తీసుకుని సర్వే చేసినట్లు రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇక్కడే అనుమానం మొదలైంది. 38 నియోజకవర్గాల్లో కేవలం 50,000 మంది అభిప్రాయాన్ని మొత్తం 175 నియోజకవర్గాల ప్రజల అభిప్రాయంగా ఎలా విశ్లేషిస్తారనేదే అసలు ప్రశ్న. ఇక 50,000 మందిని శాంపిల్గా తీసుకోవడం చాలా చిన్న శాంపిల్గా కనిపిస్తోంది. అయితే ఆయన మాత్రం ఫిబ్రవరి నుండి వివిధ దశల్లో తీసుకున్న శాంపిల్స్ అని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇది ఎగ్జిట్ పోల్ ఎలా అవుతుందో వివరించాల్సిన అవసరం ఉంది. లగడపాటి రాజగోపాల్ ఆర్జీ ఫ్లాష్ టీం తరఫున తన మిత్రుడు ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఈ సర్వే చేశారని ప్రకటించారు. అయితే పశ్చిమ గోదావరికి చెందిన ఎర్రంశెట్టి శ్రీనివాస్ను కొంతమంది సంప్రదించగా అసలు తాను ఎటువంటి సర్వే చేయలేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీని కారణంగానే లగడపాటి సైతం ఫలితాలపైన స్పష్టత లేకుండా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదే పదే ఇది తన అంచనాలు మాత్రమే అని, ఫలితాలు అటు ఇటుగా ఉండవచ్చంటూ చెబుతున్న వ్యాఖ్యలు ఆయనలోని కన్ఫ్యూజన్ను బట్టబయలు చేస్తున్నాయి. దీంతో అసలు లగడపాటి సర్వే గురించి వాస్తవాలు తెలిసే టీడీపీ నేతలు ఆయన సర్వే గురించి ప్రస్తావించడం లేదని, పైగా ఆయన సర్వే నమ్మమంటూ చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ నేతలు హైలైట్ చేస్తున్నారు. దీంతో అసలు ఫలితాలు వెల్లడయ్యే సమయంలో టీడీపీ నేతల్లో కొంత జోష్ నింపిన లగడపాటి సర్వే పైన ఇప్పుడు వస్తున్న ఆరోపణలు వారిని డైలమాలో పడేస్తున్నాయి.